Hello friends, welcome to my channel. Ee roju manam chaala mandi chaala rojulu adugutunnaru akka pooja vidhanam ela ani chupinchandi ani cheppi. So akka ite baa chestunnani akka ee roju chesina pooja vidhanani meeku share chestunnanu. So roju kuda shukravaram poota ee vidhanga akka chesina vidhanga chesinatlayite manchi jarugutundi ani cheppindi. Andavalla meeru okka vela aa mantralu avanni kuda manaku raanatlayite ippudu nenu edaithe akka mantra chadugutundo అవ అలాగే మీరు ప్లే చేసుకొని సో మీరు శుక్రవారం పూట ఈ పూజ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందంట ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీ కోసం ఫ్రెండ్స్ చూసారు కదా ముందు శుక్రవారం పూట మనం కడపటిలో ముగ్గులు వేసుకొని తర్వాత ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకొని అది ముగ్గు కూడా పెయింట్ గాని వాటిల్తో కాకుండా ముగ్గు పిండితో వేసుకోవాలి తర్వాత ద్వారానికి పూలతో అలంకరించుకుంటే లక్ష్మీ కటాక్షం అంటే మన ఇంటికి రాగానే లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండాలన్నమాట ఆ విధంగా మనం తులసి పూజ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దేవుని గదిలో నీటిగా శుభ్రం చేసుకొని అలంకరించుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం పూజ ప్రారంభించాలి అక్క అయితే పూజ ఫుల్ మంత్రాలు అక్క కంటో పాఠం అయిపోయినట్లుంది సో నార్మల్గా మనమైతే ఏదైనా ఒక టేప్లో వింటూ పూజ చేస్తాం కానీ అక్క అక్కే మంత్రాలు చదివిస్తుంది సో అక్క మంత్రాలు మీకోసం అలానే ఉంచేశాను చూసారా ఒత్తులకి కూడా సారీ నెయ్యితో పోసిన ఒత్తులు అన్నమాట ఆ కర్పూరం హారతి ఎక్కడా కూడా ఇవ్వలేదు అన్నీ కూడా మనకు నెయ్యి ఒత్తులతోనే ఆరతిస్తుంది అక్క ఇది డైలీ చేస్తుంది కానీ శుక్రవారం మాత్రం ఎక్కువసేపు ఈ మంత్రాలు చదువుతూ పాలాభిషేకం తర్వాత నీళ్ళతో అభిషేకం అవన్నీ కూడా ఉన్న విగ్రహాలని చేస్తుంది సో నేను కూడా ఈరోజు అక్క పూజలో నేను కూడా కొద్దిసేపు కూర్చున్నాను సో దేవునికి ఎప్పుడు కూడా ఎదురుగా కూర్చొని పూజ చేయకూడదంట సో ఈ పక్క పక్కన ఎదురెదురుగా కాకుండా ఎదురెదురుగా మనం కూర్చోవచ్చు కానీ దేవుని పటంకి ఎదురుగా కూర్చోకూడదంట ఇప్పుడు అక్క పూజ ప్రారంభించబోతుంది సో అన్నీ కూడా అభిషేకానికి అన్నీ కూడా రెడీ చేసేసుకుంది ఇప్పుడు విగ్రహాలు ఉంటే ఈ అభిషేకం చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే విగ్రహాలు ఉన్న ఇంట్లో ఈ విధంగా అభిషేకం చేస్తే చాలా మంచిదంట లక్ష్మీ కటాక్షం వస్తుందని చెప్తుంది అంటే లక్ష్మీ విగ్రహానికి ఈ విధంగా అభిషేకం చేసినట్లయితే ఎప్పుడు లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది లక్ష్మీ కటాక్షం ప్రసాదిస్తుంది మహాలక్ష్మీ చ విష్ణు పత్ని చ దేవి తన్నో లక్ష్మి ప్రచోదయ
అన్న పూర్ణేశ్వర పూర్ణశంకర ప్రాణవల విజ్ఞాన తండ్రి శాంతి చక్రవర్తి కృపావలంబన పరిమాత అన్న పూర్ణేశ్వరి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షల దైవ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినీం సరసి జామందే ముకుందప్రియం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షల దైవ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినీం సరసి జామందే ముకుందప్రియం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందాక్షలబ్ధయోగ్రహ్మేంద్రగ్రంథాగ్రంథాత్రైలోక్యకుటుంబినీం సరసి జామందేయమకుందప్రియం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందాక్షలబ్ధయోగ్రహ్మేంద్రగ్రంథాగ్రంథాత్రైలోక్యకుటుంబినీం సరసి జామందేయమకుందప్రియం చూసారు కదా ఫ్రెండ్స్ అక్క పూజా విధానం ఎలా ఉందో. ఆ తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడికి. కానీ బ్యాడ్ లక్ వెంకటేశ్వర స్వామి గుడి ఆ రోజు తెరిచింది కానీ ఏదో పూజ చేస్తున్నారు, అందువల్ల మనం బయట నుంచి స్వామిని ప్రార్థించుకుని వచ్చేసాం. సో మీరు కూడా ఒక్కసారి ప్రార్థించుకుందరు కానీ వచ్చేయండి, లోపలికి వెళ్దాం. ఇది ఈ గుడి ఎందుకు నాకు మన ఇంటికి కొంచెం దగ్గరలో ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం కూడా ఎక్కడ చూసినా గ్రానైట్తోనే కట్టిన గుడి అన్నమాట ఇది. ఎక్కడ ఇటుకు కానీ లేదా మనం హాలో బ్లాక్స్ కానీ ఎక్కడా వాడలేదు. అది ఈ గుడి ప్రత్యేకత అన్నమాట. అంత మొత్తం కూడా మనకు ఆ గ్రానైట్ స్టోన్తోనే కట్టబడింది ఇది. చూసారు కదా ఎక్కడ మనకు వేరే ఇటుక అనేది కనిపించదు. తర్వాత లాస్ట్ టైం
ఛానల్లో మనం లోపల దర్శనం బాగా చేయించాను మీ దగ్గర, అందరి దగ్గర కూడా. నాకెందుకో ఇక్కడ దేవాలయం లోపల దేవుణ్ణి చూసినట్లయితే ఖచ్చితంగా మనం తిరుపతికి వెళ్ళిన అనుభవం అయితే కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనసు చికాకుగా ఉన్నప్పుడు మీరు ప్రార్థించే గుడికి వెళ్ళి చూడండి, ఆ ప్రశాంతత ఏదైతే మీరు కోరుకుంటారో అది దొరుకుతుంది. ఒకవేళ మీరు డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఎక్కడా కూడా వెళ్ళక్కర్లేదు. మీరు గుళ్ళో కూర్చుని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నథింగ్ అనిపిస్తాయి, అంటే ఏం కాదు ఇవి అన్న ధైర్యం అయితే మీకు వస్తుంది. ఒక్కసారి మీరు ఏదైనా చికాకుగా ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, ఏదైనా ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్గా స్ట్రెస్ రిలీఫ్ లేదా ప్రాబ్లం నుంచి, ఆ చిరాకు నుంచి బయటపడాలంటే జస్ట్ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. అంటే కచిపిచి కచిపిచా ఉన్న గుడిలోకి అయితే వెళ్ళొద్దు. ఈ విధంగా ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న టెంపుల్స్కి ఏదైనా ఎండుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్నది అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని చూడండి. మీరే నాకు కామెంట్లో చెప్తారు, అక్క నిజమే అక్క, చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలాక్స్గా ఉంది, స్ట్రెస్ అంతా కూడా లేదు ఇప్పుడు అని చెప్తారు. అంటే స్ట్రెస్ అంటే ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. ఇన్ కేస్ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లలతో ప్రాబ్లమ్ కావచ్చు, ఇంక ఏ ప్రాబ్లం అయినా, మనీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే జస్ట్ అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ అయిపోతాయని చెప్పను కానీ మీకైతే ఆ ఒక ఆలోచించే శక్తి అయితే అక్కడ కలుగుతుంది. మీ మైండ్ రిలీఫ్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా మనం చిరాకులో ఉన్నప్పుడు ఏ డిసిషన్ కూడా తీసుకుంటే అది సక్సెస్ అవ్వదు. ఎప్పుడైనా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ వైపు దారితీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు ఈ డబ్బులు వచ్చేయాలి, అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, ఆయన పెద్ద బిల్డింగ్ కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి. అలా కాకుండా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకోండి, మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మీ తోటి ఉన్నవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటే మీ లైఫ్ కూడా ఎప్పుడూ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పూజ తల్లి చూడండి నైవేద్యం తీసుకుంటుంది తనే. ఈరోజు ఎందుకో అక్క వాళ్ళ ఇంట్లో పూజ చేసి వచ్చేటప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎందుకో మాకు వెంకటేశ్వర స్వామి ఈరోజు మాకు కనిపించలేదు. ఎందుకో నాకు కనిపించకూడదు అనుకున్నాడేమో తెలియదు. మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కర్టన్లాగా వేసేసింది. కొద్దిసేపు లేట్ అవుతుంది, ఒక 1 అవర్ దాకా పడుతుంది, లోపల పూజ చేస్తున్నాం అని చెప్పారు. సో కాసేపు మేము అక్కడ కూర్చొని బయట నుంచి ప్రార్థించుకుని వచ్చేసాం. ఇది మన బయట ఆవరణ అన్నమాట, చాలా బాగుంటుంది, చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి పాటించి చూడండి, మీకే ఎంత రిలాక్స్గా ఉంటుందో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.